అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అభిలాష్, లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ ప్రొక్టాలజిస్ట్. పైల్స్, ఫిషర్, ఫిష్యులాకి లేజర్ ద్వారా చికిత్స ఇవ్వడం జరుగుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్లే ఈ ఫిషరీ నానో అంటే అది మోషన్ వెళ్ళే మార్గం దగ్గర ఒక చిన్న చీలిక కట్ అయినట్టు తెలుస్తుంది. కట్ అంటే ఆ చీలిక అనేది చాలా పెద్దదిగా ఉండదు, ఒక పెన్తో చిన్నటి గీతలాగా గీస్తే ఎంత పెద్దది ఉంటుందో అంతే పెద్దదిగా ఉంటుంది. సరే చిన్నదే కదా, మానిపోతుంది అని అనుకుందాం. కానీ మానదు. ఎందుకు మానదు అంటే ఒక ఉదాహరణ, మనం చేయి తీసుకొని చేతిపైన ఒక కత్తి తీసుకొని 20 సెంటీమీటర్లు పెద్దదిగా కట్ చేసినప్పటికీ ఈ గాయం అనేది ఖచ్చితంగా 10-15 రోజుల లోపల మానడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఈ గాయం పైన మనం డ్రెస్సింగ్ అనేది వేసుకోవడం జరుగుతుంది. డ్రెస్సింగ్ వేసుకొని ఈ యాంటీబయాటిక్ అనేది అప్లై చేసుకొని పెట్టుకోవడం వల్ల ఒకటి దుమ్ము ధూళి పడదు, ఇన్ఫెక్షన్ అనేది రాదు, అండ్ అతి ముఖ్యంగా మనం ఈ గాయమైన భాగానికి రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ ఫిషర్లో మనకేమవుతుంది, చీలిక చిన్నదైనా కానీ అది మానడం అనేది చాలా లేట్ అవుతుంటుంది, కొందరిలో అసలు మానకుండా ఉంటుంది. ఎందుకు అని చూసుకుంటే మొదటగా ఆ రీజియన్లో అక్కడ మనం డ్రెస్సింగ్ అనేది చేసుకోలేము, రెండోది యాంటీబయాటిక్ అనేది వాడినప్పటికీ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడలేము, బికాజ్ మోషన్లో ఉండేదంతా బ్యాక్టీరియానే, ఆ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ అనేది రోజు మోషన్ పోయినప్పుడల్లా అవుతూనే ఉంటుంది. అండ్ ఈ రెండింటికి మించి అతి ముఖ్యమైనది రెస్ట్ అనేది ఇవ్వడం జరగదు, బికాస్ ఏదైనా పుండు మానాలి అంటే ఫస్ట్ దెబ్బ తగలగానే కొంచెం ఎర్రగా పచ్చిగా ఉంటుంది, మెల్లగా కొంచెం అది మెల్లగా మాని పక్కు కట్టడం అనేది జరుగుతుంది, మెల్లగా ఆ పక్క అనేది ఊడిపోవడం జరుగుతుంది. కానీ ఈ భాగంలో ఏమవుతుంది, మోషన్ వెళ్ళిన ప్రతిసారి రాపిడ్ అనేది ఉండనే ఉంటుంది, కాబట్టి ఆ రాపిడ్ వల్ల ఆల్మోస్ట్ మానింది అనే పుండు కూడా ఆ రాపిడ్ ఎక్కువయ్యే కొద్దీ మళ్ళీ పుండు పచ్చిగా అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణాల వల్ల మనకి ఈ ఫిషర్ అనేది చాలా చిన్న చీలిక, చాలా చిన్న గాయం అనేప్పటికీ కూడా ఇది మానడానికి చాలా టైం అనేది పడుతూ ఉంటుంది. ఈ ఫిషర్ ఇన్ యానో ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చు, ఎటువంటి టెస్ట్లు అవసరం అనేది తెలుసుకుందాం. ఈ ఫిషర్ ఇన్ యానో ఉందా లేదా అని తెలుసుకునే ముందు ఫిషర్ ఇన్ యానో ఉన్న వాళ్ళలో సిమ్టమ్స్ ఎట్లా ఉండొచ్చు అని చూసుకుంటే, మోషన్ వెళ్ళేటప్పుడు విపరీతమైన భరించలేనంత నొప్పి అనేది ఉంటుంది, దాంతోపాటు ఆ చీలిక ఆ గాయం అనేది అలానే ఉంటుంది, కాబట్టి మోషన్ పోయేటప్పుడు ఆ రాపిడి వల్ల కొందరిలో బ్లీడింగ్ అనేది కూడా వస్తూ ఉండొచ్చు. ఎస్పెషల్లీ బ్లీడింగ్ అనేది మోషన్కి అంటి ఒక చిన్న లైన్ లాగా వస్తూ ఉండొచ్చు, లేదా మోషన్ వెళ్ళిన తర్వాత కూడా ఒకటి రెండు డ్రాప్స్ లాగా పడుతూ ఉండొచ్చు. ఇవి రెండు కాకుండా ముఖ్యంగా పేషెంట్ ఏది గమనించగలరు అంటే, ఈ నొప్పి అనేది మోషన్ పోయినప్పుడు మాత్రమే కాకుండా మోషన్ పోయిన ఒక 3-4 గంటల వరకు, కొందరికి పొద్దున మోషన్ వెళ్తే సాయంత్రం వరకు, కొందరికి రోజంతా కూడా చాలా ఇబ్బందిగా చాలా మంటమంటగా ఈ ఫిషర్ వల్ల సింప్టమ్స్ అనేవి ఉండొచ్చు. వీటితో పాటు ముఖ్యంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్, కింద బాగా కాలుతూ చాలా మంటగా ఉంటుంది, కాబట్టి చీటికి మాటికి ఊరికనే చిరాకు పడ్డము, ఏ పనిపైన ధ్యాస లేకుండా పోవడము, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకపోవడము అనేవి కూడా ఈ ఫిషర్ ఇన్ యానోలో ఉంటాయి. వీటితో పాటు కంపల్సరీగా వీళ్ళకు ఈ ఫ్యూచర్ అనేది, ఈ సింప్టమ్స్ అనేది వాళ్ళు గమనించవచ్చు. ఏంటి అంటే మోషన్ వెళ్ళే మార్గం ఇది వరకు కొంచెం బాగా లూజ్గా ఉండేది, కానీ ఈ ఫిషర్ వచ్చినప్పటి నుంచి వాళ్ళకి మోషన్ వెళ్ళే మార్గం బాగా టైట్ అయినట్టు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఈ ఫిషర్ ఇన్ యానో ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఏమన్నా టెస్ట్లు అవసరమా అంటే, ఈ ఫిషర్ ఇన్ యానో ఉందా లేదా తెలుసుకోవడానికి ఎటువంటి టెస్ట్ అనేది అవసరం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే ముందుగా మీరు చెప్పే హిస్టరీలోనే మనకు బయటపడుతుంది. ఏంటి అంటే ఈ ఫిషర్ ఇన్ యానో, ఈ సింప్టమ్స్, ఈ నొప్పి అనేది కానీ, ఈ బ్లీడింగ్ అనేది కానీ రాకముందు ఏదో ఒకరోజు ఖచ్చితంగా మోషన్ బాగా బలంగా గట్టిగా ముక్కిపోవడమో, లేదా వేలు పెట్టి మోషన్ తీసుకోవాల్సిన అవసరమో వచ్చిందని పేషెంటే చెప్పడం జరుగుతుంది. సో ఈ హిస్టరీ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ దాని కాకుండా ఎగ్జామినేషన్లో మనం ఈ మోషన్ వెళ్ళే మార్గం గమనించినట్లయితే ఆ మోషన్ వెళ్ళే మార్గం ఈ బాగా టైట్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఎంత టైట్ అంటే మనకు వేలు అనేది పోవడానికి చాలా కష్టంగా వెళ్ళడం, ఆర్ కొందరిలో అసలు వేలు అనేది అసలు పెట్టడానికే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఫిషర్ ఇన్ యానోలో ఆ చిన్న చీలిక ఎందుకు మానట్లేదు అని చూసుకుంటే, ఇది వరకు మనం చెప్పిన కారణాలు కాకుండా అత్యంత ముఖ్యమైన రీజన్ ఎందుకు
కొందరిలో సర్జరీ అవసరం అవుతుంది అని చూసుకున్నట్లయితే, ఇందాక మన ముందు వీడియోలో చెప్పినట్టు ఈ ఇంటర్నల్ స్ఫింక్టర్, ఈ మోషన్ పైన కంట్రోల్కి కారణమైన ఈ ఇంటర్నల్ స్ఫింక్టర్ అనేది చాలా హైపర్ సెన్సిటివ్, ఇది టచ్ మీ నాట్ ప్లాంట్ అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏమైంది, ఈ ఫిషర్ వల్ల దెబ్బ తగలగానే ఆ దెబ్బకి రెస్పాన్స్ లాగా ఇది కొంచెం టైట్ అవ్వడం జరిగింది. సరే, ఒకటి రెండు సార్లు అయితే కొంచెం టైట్ అవుతుంది, మళ్ళీకి వచ్చేపటికి ఆ రాపిడ్ అనేది తగ్గిపోగానే కొంచెం రిలాక్స్ అయిపోయి నార్మల్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇదే ప్రక్రియ రోజు మోషన్ వెళ్ళేటప్పుడు ఆ రాపిడ్ అనేది జరుగుతూ ఉండే కొద్దీ, ప్రతిరోజు దీనికి పుండు పైన కారం జల్లినట్టు దెబ్బ మీద దెబ్బ పడేసరికి ఈ ఇంటర్నల్ స్ఫింక్టర్ కాస్త ఒకనొక స్టేజ్ తర్వాత బాగా టైట్ అయిపోయి అసలు రిలాక్స్ కాకుండా ఉంటుంది. సో ఈ ఇంటర్నల్ స్ఫింక్టర్ ఓవర్ రియాక్టివిటీ అయిపోయి ఈ టచ్ మీ నాట్ ప్లాంట్ లాగా ముడుచుకోవడం వల్ల నార్మల్గా టూ ఫింగర్స్ వరకు అతి సులువుగా వెళ్లాల్సిన మోషన్ వెళ్ళే మార్గం కాస్త ఇప్పుడు కాస్త ఏమైంది, ఈ ఇంటర్నల్ స్ఫింక్టర్ టైట్ అయిపోవడం వల్ల ఒక ఫింగర్ వెళ్ళడానికి కూడా అత్యంత కష్టం అవుతూ ఉంటుంది. సో ఇప్పుడేమవుతుంది, మార్గం అనేది సన్నబడింది. సో ఈ పేషెంట్స్లో నార్మల్గా మోషన్ వెళ్ళినా, నాన్ వెజ్ ఏం తినలేదు, మోషన్ ఆరామ్సే లూజ్గానే వస్తుంది అనుకున్నా, కానీ ఈ నార్మల్ మోషన్ వెళ్ళినప్పటికీ కూడా వీళ్ళకి ఈ మోషన్ వెళ్ళే మార్గం టైట్ అయిపోవడం వల్ల ఆ రాపిడ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంటుంది. ఈ ఫిషర్ అనేది ఇంకా తీవ్రంగా అయినట్లయితే కొందరిలో మోషన్ పోయినా పోకపోయినా జస్ట్ గ్యాస్ పాస్ చేసినా కానీ, ఆ గ్యాస్ పాస్ చేసేటప్పుడు మోషన్ వెళ్ళే మార్గం కొంచెం తెరుచుకున్నా కానీ, ఆ కొంచెం తెరుచుకున్న దానికి కూడా ఈ ఫిషర్ ఉన్న వాళ్ళలో నొప్పి అనేది కలగడం జరుగుతుంది. సో ఈ ఫిషర్ ఇన్ యానోరాన్ని ఉందా లేదా అని నిర్ధారించుకోవడానికి ఎటువంటి టెస్ట్ అవసరం లేదు, డాక్టర్ దగ్గర ఒక చిన్న కన్సల్టేషన్తోనే సరిపోతుంది, లేదా మిమ్మల్ని మీరే ప్రశ్నించుకున్నట్లయితే మీకే కొంచెం తెలియడం అనేది జరుగుతుంది.